చివరకు చిన్నమ్మ కర్ణాటక పర్పనలోని అగ్రహార జైల్లో లొంగిపోయారు. అయితే చిన్నమ్మ చెన్నై నుండి ఫ్లైట్ లో బయలుదేరి బెంగళూరుకు చేరాల్సి ఉంది. కానీ కొన్ని గంటలైనా బాహ్య ప్రపంచంలో ఉండాలనే ఉద్దేశంతో కారులో ప్రయాణించారని ఊహాగానాలు వస్తున్నాయి. శశికళకు శిక్ష పడుతుందనే విషయం ముందే తెలుసని, అందుకే ముఖ్యమంత్రి పదవిలో ఉండి జైలుకు వెళితే కనీసం విఐపీ సౌకర్యాలు వస్తాయని, శశికళ చివరి నిమిషం వరకు సీఎం కావడానికి తీవ్రంగా ప్రయత్నించారట. శశికళ ఊహించని విధంగా సుప్రీంకోర్టు విఐపీ సౌకర్యాలను కూడా తిరస్కరించడంతో సాధారణ ఖైదీగా జైలులో గడపాల్సి వస్తుంది. 10,500 పట్టు చీరలు ఉన్న శశికళకు సాధారణమైన జైలు దుస్తులు ధరించాల్సి వచ్చింది. బ్రహ్మాండమైన పోయస్ గార్డెన్ లో ఉన్న శశికళ ఒక్క గదిలో జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. పంచభక్ష పరమన్నాలు తిన్న చిన్నమ్మ రోజు చిప్పకూడు తినాల్సి ఉంటుంది. శశికళ రోజువారీ భాగంగా జైల్లో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి శశికళకు అగరవత్తులు కొవ్వొత్తుల తయారీకి అవకాశం ఇచ్చారట. దీనికి రోజువారీ కూలీ 50 రూపాయలుగా జైలు అధికారులు నిర్ణయించారట. భోగభాగ్యాలు అనుభవించిన శశికళ ఈ 3 సంవత్సరాల 6 నెలలు సాధారణమైన జైలు జీవితం ఎలా గడుపుతుందో వేచి చూడాల్సిందే.